రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపడా డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలాంటి మదుపు మార్గాలను అనుసరించాలి వంటి విషయాలపై చాలామందికి సరైన అవగాహన లేదు. మిగిలిన ఆర్థిక లక్ష్యాలకు రిటైర్మెంట్ విషయానికి మధ్య కొంత వ్యత్యాసం ఉంది. రిటైర్మెంట్ తర్వాత ఆరోగ్య సమస్యలతో పాటు ఇంకేవైనా ఇబ్బందులు ఎదురైతే తట్టుకునేందుకు కొంత పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు చేసుకోవాలి. ఆర్థిక ప్రణాళికల్లాగానే రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా అందరికీ ఒకేలా ఉండదు. వ్యక్తిగత పరిస్థితులకు తగ్గట్టుగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. తాము పనిచేస్తున్న రంగాన్ని బట్టి కూడా రిటైర్మెంట్ ప్లాన్ విషయంలో మార్పులు అవసరమవుతాయి. చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంతవరకు ఆరోగ్య బీమా కవరేజ్ ఉంటుంది, కానీ ప్రైవేటు ఉద్యోగులకు ఆ వెసులుబాటు ఉండదు. వచ్చే 5-10 ఏళ్లలో రిటైర్ అయ్యే వారికి చాలా పరిమితులు ఉంటాయి. ఇలాంటి వారు తీసుకోవలసిన తదుపరి చర్యలేమిటో ఒకసారి చూద్దాం. ఆరోగ్య బీమా తగినంత ఉందో లేదో చూసుకుని ఒకవేళ తగినంత లేకపోతే కొత్తది తీసుకోవాలి. తాము ఆరోగ్య బీమా తీసుకున్న పాలసీ మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక సమస్యలకు కవరేజ్ ఇస్తుందో లేదో తెలుసుకోవాలి. ఆ రుగ్మతలకు కవరేజ్ లేకపోతే వాటికి కవరేజ్ ఇచ్చే టాపప్ లేదా కొత్త పాలసీని ఎంచుకోవాలి. ఏదైనా దురదృష్టకరమైన ఘటనలు జరిగినప్పుడు కుటుంబాన్ని కాపాడే మొట్టమొదటి రక్షణ కవచం జీవిత బీమా. జీవిత బీమా లేకపోతే ఇప్పుడు వచ్చే అవకాశం ఉందేమో కనుక్కోవాలి. ఈ 2 బీమా పాలసీలు మన రిటైర్మెంట్ ప్లానింగ్లో భాగమని గుర్తించాలి. ఎందుకంటే రిటైర్మెంట్ వయసు దగ్గర పడే కొద్దీ బీమా ప్రీమియం పెరుగుతుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బీమా తీసుకోవాలి. ఇప్పటిదాకా చేసిన మదుపు, తీసుకున్న పాలసీల వివరాల గురించి మన కుటుంబ సభ్యులకు, జీవిత భాగస్వామికి అవగాహన కల్పించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చేసి ఉంటే ఆ బ్యాంకు ఖాతా వివరాలు కుటుంబ సభ్యులకు తెలపాలి. ఎవరూ వెనక్కు తీసుకోని డబ్బు బ్యాంకుల్లో 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు మన బ్యాంకు వివరాలు తెలియజేయడం వల్ల ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఉండవు. మనం తీసుకున్న పాలసీలకు ఎవరిని నామినీగా చేశామో వారికి ఆ విషయాన్ని స్పష్టంగా తెలియచేయాలి. ఒకవేళ ఎవరైనా మైనర్ వ్యక్తిని నామినీగా చేసి ఉంటే వారి గార్డియన్ స్థానంలో ఉన్నవారికి ఈ విషయం తెలపాలి. మన ఫైనాన్షియల్ సలహాదారుడు ఎవరైనా ఉంటే వారి ఫోన్ నెంబర్ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఎలాంటి మదుపు మార్గాలను ఎంచుకోవాలో చూద్దాం. రిటైర్మెంట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి వీరికి రిస్క్ తీసుకునే ఆస్కారం కూడా ఉండదు. అందుకే ఈక్విటీ సంబంధిత మార్గాల్లో మదుపు చేయకపోవటం మేలు. ఒకవేళ ఏదైనా ఈక్విటీలలో మదుపు చేసి ఉంటే ఆ మొత్తాన్ని అలాగే ఉంచేసి కొత్త మదుపు మాత్రం అందులో చేయకూడదు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేస్తున్న వారు కూడా రిస్క్ ఎక్కువగా ఉన్న స్మాల్ క్యాప్, ఇతర అగ్రెసివ్ ఫండ్స్ నుంచి బయటకు వచ్చి ఆ మొత్తాన్ని డెట్ ఫండ్స్ లేదా ఇతర ఇండెక్స్ ఫండ్స్లో మదుపు చేస్తూ నష్ట భయాన్ని తగ్గించుకోవాలి. రియల్ ఎస్టేట్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లాంటి ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్న మదుపు మార్గాలకు కూడా దూరం పెట్టడం మంచిది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా మదుపు చేసే అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలి. మనకు వచ్చే లాభాల మీద ఎలాంటి పన్ను లేని అతి కొద్ది మదుపు మార్గాల్లో ఈపీఎఫ్ ఒకటి. నేషనల్ పెన్షన్ స్కీమ్ లాంటి ప్రభుత్వ మద్దతు ఉండే పథకాల్లో మదుపు చేయటం ఉపయోగకరం. ఈ పథకం ద్వారా మదుపు చేయటం వల్ల పన్ను రాయితీ కూడా లభిస్తుంది. యాన్యుటీ ఇచ్చే బీమా పథకాలను పరిశీలించాలి. కానీ యాన్యుటీ ద్వారా వచ్చే ఆదాయం మామూలు ఆదాయంలాగే పరిగణించి ఆదాయపు పన్ను కట్టాలనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ పథకాల్లో మదుపు చేశాక ట్యాక్స్ తర్వాత వచ్చే ఆదాయం ఎంత అనేది చూసుకోవాలి. యాన్యుటీ పథకాలను ఉపయోగించుకోవాలంటే అందులో అత్యవసర పరిస్థితులకు ఎంతవరకు వెనక్కు తీసుకోవచ్చో అర్థం చేసుకోవాలి. పైన చెప్పినట్లు అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవటం రిటైర్మెంట్ ప్లానింగ్ విషయంలో చాలా కీలకమైన అంశం.